हाय गाइस वेलकम टू स्मार्ट तेलुगु फाइनेंस यूट्यूब चैनल गाइस మీరు గనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్స్ కి అప్లై చేయాలనుకున్నట్లయితే ఈ వీడియోలో మీకు మంచి టిప్స్ అయితే చెప్తాను అలాగే లైవ్ లో మీకు అప్లై చేసుకోవడం చూపిస్తాను భయ్యా ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి చాలా మందికి ఈ అప్లికేషన్ ప్రాసెస్ సరిగా తెలియకపోవడం వల్లనే క్రెడిట్ కార్డ్స్ రిజెక్ట్ అవుతున్నాయి ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ మీకు సిబిల్ స్కోర్ బాగుంటుంది మీ దగ్గర పే స్లిప్స్ కావచ్చు లేదంటే మీరు సాలరీడ్ పర్సన్ అయి ఉంటారు మంచి బిజినెస్ సంబంధించి ఐటీఆర్ ఉంటుంది కానీ సరిగా మీరు అప్లికేషన్ కనుక ఫిల్ చేయకపోతే ఖచ్చితంగా మీకు రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది భయ్య అందుకే ఈ వీడియోలో మీకు స్టెప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్‌గా ఒకసారి చూడండి మరి SBI లో మీరు ఏ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్నా కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది భయ్య లైక్ SBI క్యాష్ బ్యాక్ కావచ్చు లేదంటే SBI సింప్లీ సేవ్ సింప్లీ క్లిక్ IFSC కార్డ్ కావచ్చు లేదంటే ఉన్నతి కార్డ్ ఇలా నెంబర్ ఆఫ్ కార్డ్స్ అయితే ఉన్నాయి కదా ప్రైమ్ ఇవన్నీ కూడా మనకి ఒకటే రకమైనటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ని మనకి అందిస్తుంటాయి ఈ వీడియోలో మీరు కంప్లీట్ గా చూసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అర్థమైనట్లయితే లైక్ కూడా మర్చిపోకండి భయ్య ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూద్దాం లెట్స్ గెట్ ఇంటు ద వీడియో భయ్య ముందుగా మీరు SBI క్రెడిట్ కార్డ్స్ లో ఏది అప్లై చేసుకోవాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్ మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను అంటే SBI క్యాష్ బ్యాక్ సింప్లీ సేవ్ సింప్లీ క్లిక్ IFSC వీటన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్నటువంటి అప్లికేషన్ మీరు అయితే ట్రై చేసుకోండి అంటే కార్డ్కి అప్లై చేసుకోండి మరి ముందుగా ఇక్కడ నేను శాంపుల్ కోసం SBI సింప్లీ క్లిక్ కి అప్లై చేసే ప్రాసెస్ అయితే చూపిస్తున్నా ఒకసారి మనం అప్లికేషన్ గనక స్టార్ట్ చేసామంటే అంటే క్లిక్ చేసామంటే వెంటనే ఇలా స్ప్రింట్ సైట్ కి వెళ్ళిపోతుంది ఇక్కడ థింక్ ఇట్ గెట్ ఇట్ అని కనబడుతుంది ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అప్లై జర్నీ అని కనబడుతుంది సో ఇక్కడ మనకి మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు తర్వాత మన యొక్క ప్రొఫెషనల్ డీటెయిల్స్ అడుగుతారు తర్వాత ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతారు కొన్నిసార్లు ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతారు కొన్నిసార్లు ఇన్స్టెంట్గా అప్రూవ్ కూడా ఇస్తారు భయ్య విత్ ఇన్ 5 minutesలోనే మీకు క్రెడిట్ కార్డు కూడా అప్రూవల్ వచ్చేస్తుంది అలాగే లిమిట్ కూడా వచ్చేస్తుంది తద్వారా మీరు ఇన్స్టెంట్గా యూజ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు కొన్నిసార్లు అదంతా కూడా డిపెండ్స్ అపాన్ మీ యొక్క క్రెడిట్ హిస్టరీ స్ట్రాంగ్గా మీకు స్కోర్ ఉండి తర్వాత క్రెడిట్ స్కోర్ బాగుండి క్రెడిట్ హిస్టరీ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే అప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది మరి ఇక్కడ స్టార్ట్ యువర్ జర్నీ మీద క్లిక్ చేసాము దాని తర్వాత 3 steps కనబడతాయి ఫస్ట్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ ఇక్కడ SBI సింప్లీ క్లిక్ SBI కార్డు మనం అప్లై చేస్తున్నామని చెప్పి శాంపుల్ అని చెప్పా కదా మరి ఇక్కడ ప్రాసెస్ ఒకటి ఉంటుంది మీరు మీ యొక్క ఫస్ట్ నేమ్ తర్వాత లాస్ట్ నేమ్ ఇవన్నీ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ కంట్రీ మీద క్లిక్ చేసుకోవాలి దాని తర్వాత 6-digit OTP మీ యొక్క మొబైల్ నెంబర్కి సెండ్ చేయడం జరుగుతుంది దాన్ని ఇక్కడ వెరిఫై చేసుకోండి కన్ఫర్మ్ OTP మీద క్లిక్ చేసుకొని ఇక దీని తర్వాత కరెంట్ రెసిడెన్స్ సిటీ అని కనబడుతుంది భయ్య సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎక్కువ మందికి క్రెడిట్ కార్డు రిజెక్ట్ అవడానికి రీజన్ కూడా ఇదే అనమాట అందుకే మీకు ఫస్ట్లో చెప్పాను మీరు కనుక అప్లికేషన్ ప్రాసెస్ కరెక్ట్గా చేయకపోయినట్టయితే ఖచ్చితంగా మీ క్రెడిట్ కార్డు రిజెక్ట్ అవుతుందని చెప్పి సో ఈ క్రెడిట్ కార్డ్స్ రిజెక్షన్కి మెయిన్ రీజన్ ఏంటంటే నెగిటివ్ పిన్ కోడ్ లేదంటే మీ యొక్క ఊరి పిన్ కోడ్ అనేది వీళ్ళు సర్వీసబుల్ ఏరియాలో లేకపోవడం అనేది కాబట్టి మీరేం చేస్తారంటే మీ యొక్క పిన్ కోడ్ని ఫస్ట్ ఇక్కడ ఎంటర్ చేయండి లేదంటే మీ యొక్క ఊరి పేరుని ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ లేకపోయినట్టయితే మీ సరౌండింగ్స్లో ఉన్నటువంటి టౌన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క పేరుని ఇక్కడ ఎంటర్ చేసుకోండి ప్రాబ్లం అయితే ఏముండదు మీ యొక్క టౌన్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీ బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు అక్కడ వాళ్ళకి అడ్రస్ ఇచ్చినట్టయితే కార్డ్ అక్కడికి డెలివరీ అవుతుంది మీరు అక్కడ వెళ్ళి డైరెక్ట్గా కార్డ్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ ఇక ఇది ఎంటర్ చేసి కన్ఫర్మ్ సిటీ మీద క్లిక్ చేద్దాం నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ ఇక్కడ పాన్ నెంబర్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది సో పాన్ కార్డ్ ఎప్పుడు కూడా మీ దగ్గర ఒరిజినల్ పాన్ కార్డ్ ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే వీడియో KYC మీకు చేసుకోవాలనుకున్నట్టయితే అంటే మీకు ఆ స్టెప్ వచ్చినట్టయితే ఖచ్చితంగా మీ దగ్గర ఒరిజినల్ పాన్ అయితే తీసుకుంటారు ఆధార్ కార్డ్ మనకి ఏదైనా సరిపోతుంది నెంబర్ ఉంటే సరిపోతుంది కానీ పాన్ కార్డ్ మాత్రం ఒరిజినల్ ఉండాల్సి ఉంటుంది ఇక నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీ యొక్క మదర్స్ నేమ్ ఈమెయిల్ ఐడి రెఫరల్ కోడ్ అడుగుతుంది సో ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయండి రెఫరల్ కోడ్ అనేది ఆప్షనల్ భయ్య మీరేం ఎంటర్ చేసే పని అయితే ఉండదు ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది లేదంటే దాన్ని బ్లాక్గా విడిచిపెట్టండి ఇక కంటిన్యూ మీద క్లిక్ చేస్తామంటే హెల్ప్ అస్ విత్ యువర్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అడుగుతుంది సో మీరు ఏం పని చేస్తున్నారు అనేది ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కూడా చాలామందికి కార్డ్స్ రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అదేంటనేది ఇప్పుడు చెప్తాను ముందుగా ఇక్కడ సాలరీడ్ పర్సన్ కావచ్చు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు రిటైర్డ్ పర్సన్ ఈ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా కూడా కార్డ్ ఇస్తారు వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ నేను కూడా సెల్ఫ్ ఎంప్లాయిడే కదా మనం కూడా SBI సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ అయితే వచ్చింది దీనికోసం మీరు సాలరీడ్ పర్సన్కి అవసరం అయితే లేదు ఇక నెక్స్ట్ ఫర్దర్గా మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తూ ఉంటాయి మీరు సాలరీడ్ పర్సన్ అన్నారంటే ఇక్కడ మీ యొక్క కంపెనీ పేరేంటి మీ కంపెనీలో మీరు ఏం డిజగ్నేషన్లో అక్కడ వర్క్ చేస్తున్నారు అనేది కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ ఓకే అయినట్టయితే నెక్స్ట్ స్టెప్లో మీ యొక్క వర్క్ అడ్రస్ డీటెయిల్స్ కూడా అడుగుతుందన్నమాట మీరు ఎక్కడ పనిచేస్తున్నారో ఆ యొక్క డీటెయిల్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది సపోజ్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి అప్పుడు మీరు ఏదైనా షాప్లో వర్క్ చేస్తున్నారా లేదంటే వేరే ఏదైనా వర్క్ చేస్తున్నారా జాబ్ చేస్తున్నారా మీ ఇంటి అడ్రస్ కానీ మళ్ళీ కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు షాప్ కానీ లేదంటే ఏదైనా మీరు బిజినెస్ రన్ చేస్తున్నట్టయితే దాని డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక ప్రొఫెషనల్ డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ టు స్టెప్ 3 అని కనబడుతుంది ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అయిపోయినాయి ప్రొఫెషనల్ డీటెయిల్స్ అయిపోయినాయి ఇక దాని తర్వాత KYC కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం ఇక్కడ मन యొక్క పేరుకి సంబంధించి కేవైసీ ఫామ్స్ అయితే అడుగుతాయి. లైక్ మీ దగ్గర ఏమేం డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ వీడియో కేవైసీ చేసుకోవాలా లేదంటే ఆన్లైన్ బ్యాంక్ వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పి అడుగుతుంది. మీరు రెండు ప్రాసెస్లు ఏదైనా చేసుకోవచ్చు. వీడియో కేవైసీ అంటే నేను చెప్పా కదా ముందే మన దగ్గర పాన్ కార్డు ఉండాల్సి ఉంటుంది, ఒరిజినల్ పాన్ కార్డు. సపోజ్ మీ దగ్గర ఒరిజినల్ పాన్ కార్డు ఇప్పుడు ప్రజెంట్ లేదనుకున్నట్టయితే మీరు బ్యాంక్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో బ్యాంక్ వెరిఫికేషన్ ఏం చేస్తారంటే మీ యొక్క ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసినప్పుడు బ్యాంక్ ఉంటుంది కదా, సో ఆ బ్యాంక్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే ₹1 మీకు కట్ చేస్తారు, దాని తర్వాత ₹5 మళ్ళీ క్రెడిట్ చేస్తారు. ఇది ప్రాసెస్. ఇక కంట్రోల్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక దీని తర్వాత స్టెప్లో కేవైసీ పర్పస్ కోసం ఇక్కడ డిజీ లాకర్ ద్వారా మనం ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో మరి దీనికోసం కంటిన్యూ టు డిజీ లాకర్ మీద క్లిక్ చేద్దాం. ఈ స్టెప్లో మీ యొక్క ఆధార్ కార్డ్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్యాప్చా కింద ఉంది కదా దాన్ని హ్యాష్ట్యాగ్గా ఫిల్ చేసి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకోండి. తర్వాత మీ ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు 6 డిజిట్ ఓటీపీ సెండ్ చేయడం జరుగుతుంది. వచ్చిన ఓటీపీని హ్యాష్ట్యాగ్గా ఫిలప్ చేసుకోండి. ఫిలప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఆల్రెడీ డిజీ లాకర్తో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నట్టయితే ఇంతకుముందు ఎప్పుడైనా యూజ్ చేసినట్టయితే ఒక 6 డిజిట్ పిన్ అయితే అడుగుతుంది. మరి మీరు డిజీ లాకర్ ఇంతకుముందు యూజ్ చేశారో లేదో అనేది ఇక్కడ పిన్ బట్టి తెలుస్తుందన్నమాట. ఫస్ట్ టైం కనుక యూజ్ చేసినట్టయితే ఇక్కడ ఫార్గాట్ సెక్యూరిటీ పిన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే అక్కడ మీకు క్రియేట్ డిజీ లాకర్ పిన్ అనే ఆప్షన్ కనబడుతుంది ఫస్ట్ టైం అయినట్టయితే. లేదంటే మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే క్రియేట్ చేసుకుని దీని ద్వారా కూడా అంటే ఈ ఫార్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకుని మళ్ళీ డిజీ లాకర్ పిన్ని మీరు మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తారు ఆ స్టెప్ తర్వాత. అదంతా క్రియేట్ చేసుకుని కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ యొక్క పిన్ను ఎంటర్ చేసుకోండి మళ్ళీ ఇక్కడ. సో పిన్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్గా మనకు పర్మిషన్స్ అయితే అడుగుతాయి. అలో మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ అయితే తీసుకుంటుంది. డిజీ లాకర్ అనేది మన యొక్క ప్లాట్ఫామ్ అంటే మన యొక్క అన్ని డాక్యుమెంట్స్ని డిజిటల్ రూపంలో సేవ్ చేసినటువంటి గవర్నమెంట్ అప్లికేషన్ అనమాట. అంటే ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, తర్వాత పాస్పోర్టు, ఇవన్నీ కూడా మీరు డిజిటల్ ఫార్మాట్లో సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఉండాల్సిన పని లేదు, ఫిజికల్గా డాక్యుమెంట్స్ మీరు క్యారీ చేసిన పని కూడా లేదు. దానికోసమే డిజీ లాకర్. మరి కంటిన్యూ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు దేనికైతే అప్లై చేస్తున్నాం ఆ కార్డు ఇక్కడ కనబడుతూ ఉంటుంది. సో కేవైసీ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవడానికి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు సెల్ఫీ అయితే తీసుకోవాలి భయ్యా. ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ అప్లై చేసే ముందు ఈ సెల్ఫీ ప్రాసెస్ ఉంటుంది. ఇక కంటెంట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ యొక్క ఫోటోని ఎగ్జాక్ట్గా ఈ విధంగా మంచి లైటింగ్ కండిషన్లో పెట్టుకునేసి మీ ఫేస్ని అక్కడ చూపించినట్టయితే ఆటోమేటిక్గా ఫోటో తీసుకొని అప్లోడ్ అయితే చేసుకుంటుంది. ఇక ఫర్దర్గా కేవైసీ ఫైనల్ స్టెప్లో మన యొక్క అకౌంట్ నుంచి ఇక్కడ చూశారు కదా ట్రాన్స్ఫర్ అనేది ₹1 అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. మళ్ళీ అదే రూపాయిని మళ్ళీ మనం UPI పేమెంట్ ద్వారా వాళ్ళకి చెల్లించవచ్చు. ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. దీనికోసం ఫస్ట్ మీ యొక్క బ్యాంక్ నేము, తర్వాత అకౌంట్ నెంబరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. IFSC కోడ్ కూడా ఉండాల్సి ఉంటుంది భయ్య. సో మీ దగ్గర బ్యాంక్ బుక్ అయితే దగ్గర పెట్టుకోండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియకపోయినట్టయితే ఇవన్నీ తీసుకునేసి ఫర్దర్గా మీరు కంప్లీట్ అయితే చేసుకోవాలి. కంటిన్యూ టు పార్ట్ 2 మీద క్లిక్ చేస్తామంటే ఆటోమేటిక్గా ₹1 అనేది క్రెడిట్ అయితే అయిపోతుంది. ఇక కంటిన్యూ టు పే ₹1 మీద క్లిక్ చేసామంటే మనం మళ్ళీ పే చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకు ₹1 అనేది. దాన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి నెట్ బ్యాంకింగ్, తర్వాత UPI. నెట్ బ్యాంకింగ్ క్లిక్ చేసామంటే మీరు ఏ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకుని ఉంటారో, మీరు ఏ బ్యాంక్లోకి అమౌంట్ రిసీవ్ చేసుకున్నారో దాని యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ మీకు తెలియాల్సి ఉంటుంది. సపోజ్ అదంతా మనకు తెలియదు అనుకున్నట్టయితే UPI మీద క్లిక్ చేసుకోండి. UPI అనేది మనకి ఫోన్పే, గూగుల్ పేలో అక్కడ బ్యాంక్ క్లిక్ చేసామంటే అక్కడ మేనేజ్ UPI ఐడీస్ అయితే ఉంటాయి. ఆ UPI ఐడి యాక్టివేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఓపెన్ చేసుకునేసి అంటే దాన్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకుని మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తామంటే డైరెక్ట్గా మీరు ఏ ప్లాట్ఫామ్లో నుంచి UPI ఐడి తీసుకున్నారో ఆ ప్లాట్ఫామ్ ఓపెన్ అవుతుంది. అంటే గూగుల్ పే అయినట్టయితే గూగుల్ పేకి వస్తుంది, లేదంటే ఫోన్పేలో తీసుకున్నట్టయితే UPI ఐడి ఫోన్పేకి వస్తుంది. తద్వారా మీరు ₹1 అనేది పేమెంట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ శాంపుల్గా ఇక్కడ ఫోన్పే అయితే తీసుకున్నాం. ఫోన్పే ద్వారా సక్సెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్గా మన యొక్క KYC ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది భయ్య. సో ఈ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కొంచెం కొత్తగా అయితే ఉంటుంది. చాలామందికి ఇక్కడే ఈ స్టెప్స్ ఎలా కంప్లీట్ చేసుకోవాలో తెలియక ఈ SBI కార్డ్స్ అనేవి రిజెక్ట్ అవుతున్నాయి. కాబట్టి మీరు ఈ స్టెప్స్ అనేవి జాగ్రత్తగా గమనించండి. చాలా ఈజీగా కూడా అనిపిస్తాయి. మీరు చేసినట్టయితే ఈజీగా మీకు అర్థమవుతుంది. మరి ఇక్కడ అదంతా ఓకే అయినట్టయితే ఇన్స్టెంట్గా లిమిట్ కూడా చూపిస్తుంది. ఇక్కడ మీరు గమనించారంటే క్రెడిట్ లిమిట్ అయితే 70,000 అయితే చూపించడం జరిగింది. ఇంకా 499 ప్లస్ ఛార్జెస్ అయితే ఉంటాయి. SBI సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డు కాబట్టి ఇక రెన్యువల్ ఫీ అని కూడా 499 ఉంటాయి. మీరు సింప్లీ సేవ్, సింప్లీ క్లిక్కి 499 చెల్లించాలి. అదే SBI క్యాష్ బ్యాక్ అయితే ₹1,000 999 ప్లస్ ఛార్జెస్ మీకు అప్లికబుల్ అవుతాయి. సో ఇలా మీరు కార్డ్ని అయితే అప్లై చేసుకోవచ్చు భయ్యా. సో యాక్టివేట్ కార్డ్ మీద క్లిక్ చేసుకుని ఇన్స్టెంట్గా కార్డ్ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్లో. దాని తర్వాత మనకి డొమెస్టిక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, తర్వాత మొబైల్ ట్యాప్ అండ్ పే ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఎనేబుల్ ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. చేసుకునేసి మన యొక్క కార్డ్ అనేది మాడిఫై చేసుకుని యాక్టివేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా మీరు SBIలో సంబంధించి ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా కూడా యాక్టివేషన్ ప్రాసెస్ ఇలానే ఉంటుంది. 2-3 స్టెప్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వహించండి. మీరు అక్కడ ఆన్లైన్ ప్రాసెస్ అంటే మీ యొక్క KYC వెరిఫికేషన్ పర్పస్ అనేది వీడియో KYC చేసుకుంటారా, లేదంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి యాక్టివేట్ చేసుకుంటారా అనేది అక్కడ మీరు స్టెప్స్ కరెక్ట్గా చేసినట్టయితే కార్డ్ అనేది ఖచ్చితంగా మీకు యాక్టివేషన్ అయితే అయిపోతుంది. సో ఇదన్నమాట ప్రాసెస్. ఎస్బీఐలో మీరు ఏ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్నా ఆన్లైన్ ప్రాసెస్ మీకు డెఫినెట్గా యూజ్ అయింది అనుకుంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను అయ్యా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కూడా మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ చేస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.